హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దంతులాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈరోజు చేయబోయే రెసిపీ టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి, సరిపడా ఆయిల్ వేడెక్కాలి. కాకరకాయ పులుసుని కాకరకాయ ముక్కలు కడుక్కొని శుభ్రంగా సన్నగా తరిగి కొంచెం రౌండ్గా తరిగి పెట్టుకున్నానండి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు మంచిగా ఫ్రై కావాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఇవి ఇందులోనే కాకరకాయ ముక్కలు వేసుకోవాలి, ఇలా కట్ చేసుకున్నవి. అన్నీ వేసుకొని ఇందులో మళ్ళీ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇవన్నింటినీ మళ్ళీ దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసాను ధనియాల పొడి. తర్వాత మెంతి పొడి వేసుకోవాలి స్పూన్. ఇది కూడా 2 స్పూన్స్ మెంతి పొడి వేసుకున్నాను. మెంతి పొడి ధనియాల పొడితోనే ఈ పులుసు చాలా టేస్ట్ వస్తుంది. ఇవన్నింటినీ ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఒకసారి చూసుకోవాలి ఎలా ఉన్నాయని. మాడిపోకుండా ఉండాలి కదా, మాడిపోకుండా ఉండాలని మళ్ళీ కలుపుకోవాలన్నీ. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెం నూనె పొడి వేసుకోవాలి ఇందులో. తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు వేస్తాను కొబ్బరి పొడి వేస్తాను. ఇవన్నీ వేసుకోవాలి. మెంతి పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసాను కదా. తర్వాత ఎప్పుడైనా చారులో మెంతి పొడి, ధనియాల పొడి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ కొంచెం సరిపడ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇదంతా ఇలా మళ్ళీ సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి వీటన్నింటినీ కలుపుకోవాలి. ఈ విధంగా ఇవన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక్క ఇలా కావాలి. తర్వాత ఇందులో చింతపండు రసం పోసుకోవాలి. ఇది ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను నేను ఈ రసము. ఇదంతా అది ఇందులో పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కాకరకాయ చాలా ఆరోగ్యానికి మంచిది, ఎప్పుడు వాడుతూ ఉండాలి కాకరకాయను కూడా. కాకరకాయతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు, అవి మీకు చెప్తాను నేను. ఇందులో మళ్ళీ మనం శనగపిండి వేసుకొని కలుపుకొని నీళ్ళు పోసి కలుపుకోవాలి. సరిపడా నీళ్ళు పోయాలి, బాగా పలచగా చేసుకోవద్దు. సరిపడా వాటర్ పోసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత మనం అందులో చారు పోసాం కదా, అది కొంచెం మసలాలి. మసిలిన తర్వాతనే ఆ వక్క కూడా ఉడుకుతుంది. మసిలి ఆ వక్క ఉడికిన తర్వాత ఇది ఈ నీళ్ళు పోసుకొని శనగపిండిలో నీళ్ళు పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి పలచగా. ఈ మరుగుతున్న దాంట్లో ఇది ఇంకొంచెం మరిగింది కదా, సరిపోయింది. ఈ మరిగిన దాంట్లో ఈ శనగపిండి దాన్ని పోయాలి. కలుపుకున్న దాన్ని పోసేసుకొని ఇట్లా కలుపుకోవాలి. సింపుల్, తొందరగా రెడీ అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో నేను జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి కలుపుతున్నానండి. లాస్ట్లో జీలకర్ర పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. జీలకర్ర మెంతుల పొడితోనే చారు అనేది టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా. తర్వాత కొత్తిమీర వేసుకొని రెడీ అయిందండి, కలిపేసుకున్నాను.
బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.